हेलो फ्रेंड्स, वेलकम टू जॉब्स अकाडमी। आंध्र प्रदेश लोनी प्रिजन्स डिपार्टमेंट नुंडी एलांटी एग्जामिनेशन एलांटी परीक्षा फीज लेकुंडा पदव तरगति अर्हत अप्लिकेशन चेसुकुने विधंगा आउटसोर्सिंग कॉर्पोरेशन नुंडी ओक मंची नोटिफिकेशन अयिते रिलीज चेयडं जरिगिंदी। सो मी डिस्ट्रिक्ट्लकु संबंधिंचिन इन्फर्मेशन कावालनुकुन्न प्रति ओक्करु कूडा कामेंट सेक्षन लो कामेंट चेयंडी। अदे विधंगा इंस्टाग्राम तो पाटु टेलीग्राम चानल लिंक उंटुंदी, टेलीग्राम लो कूडा जॉइन अव्वंडी। सो यूट्यूब नोटिफिकेशन एवरैते रावो दानि नुंडि अयिते मीरु वीडियोस अयिते चूडोच्चु। सो ई नोटिफिकेशन लो पदव तरगति अर्हत उन्न प्रति ओक्करु अप्लिकेशन अयिते चेसुकोवच्चु, फीज अनेदि उंडदु। कंप्लीट डीटेल्स अयिते ई वीडियोलो एक्सप्लेन चेस्तानु। सो फ्रेंड्स, गवर्नमेंट आफ् आंध्रप्रदेश प्रिजन्स डिपार्टमेंट डिस्ट्रिक्ट जैल कर्नूल नुंडि ई नोटिफिकेशन अयिते मनकु रिलीज चेशारु। ई नोटिफिकेशन लो भागंगा मीरु अफिशियल वेबसाइट वच्चेसि मनकु kurnool.ap.gov.in अने अफिशियल वेबसाइट लोकि वेल्लि आन्लाइन लो अप्लिकेशन चेसुकोवच्चु। सो अप्लिकेशन चेसुकोवडानिकि मनकु 3/7/2021 ఇవ్వడం జరిగింది। సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోండి। ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఒక పొజిషన్ ఉంది, 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీ కానీ బీఫామ్ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు। మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి। ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఎస్ఎస్సీ విత్ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ చేసిన అభ్యర్థులు ఎవరు ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు। ఇక్కడ మెయిల్ నర్సింగ్ ఉద్యోగాలు వచ్చేసి పదవ తరగతి అర్హత ఉన్నారు, అదేవిధంగా ఫీమేల్ నర్సింగ్ వచ్చేసి ఒక పొజిషన్ ఉంది, పదవ తరగతి అర్హత ఉండాలి। వీటికి సంబంధించి మీరు సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా ఎస్ఎస్సీ సర్టిఫికేట్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ లేదా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ వీటన్నింటినీ కూడా అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। అది కూడా 3/7/2021 లోపు। వీటికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, మీకు వచ్చిన మార్కుల ఆధారంగా, అంటే మీకు సర్టిఫికేట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే సెలక్షన్ ఉంటుంది। మంచి శాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, 15,000 నుంచి 20,000 వరకు శాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు। ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి। మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే మన ఛానల్ ద్వారా మనకు అందించడం జరుగుతుంది। సో కామెంట్ సెక్షన్లో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి। థ్యాంక్ యూ వెరీ మచ్।